భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు సేవా భారతి చేస్తున్న కృషి ప్రశంసనీయమని 12వ డివిజన్ కార్పొరేటర్ తుమ్మల సునీత పేర్కొన్నారు. కాకినాడ పర్లోపేటలో సేవా భారతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. బీజేపీ నాయకురాలు జయ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు చిన్నారులు పాల్గొని రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి బీజేపీ నగర మహిళా అధ్యక్షురాలు గూటూరు పద్మ అధ్యక్షత వహించగా కార్పొరేటర్ తుమ్మల సునీత ముఖ్య అతిథిగాను, బీజేపీ నాయకుడు కుండల సాయి కుమార్ యాదవ్ విశిష్ట అతిథిగాను, రాష్ట్ర సేవికా సమితి నాయకురాలు ఉజ్వల గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో అతిథులు తుమ్మల సునీత, ఉజ్వల, పద్మ, రేవతి, అనిత, సేవాభారతి కార్యదర్శి గూటూరు కళ్యాణ్ కుమార్లు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు డివిజన్ కార్పొరేటర్ తుమ్మల సునీత, బీజేపీ నాయకురాలు గూటూరు పద్మ, సేవికా సమితి అధ్యక్షురాలు ఉజ్వలలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సేవాభారతి సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తే కనుమ పండుగ, ఈ కనుమ పండుగతోటి మహిళ మొహాల్లో ఎంతో ఎలుగనేది కనిపిస్తుంది మన వాటిలోని. మరి ఈ రకంగా పెట్టడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సేవా కార్యక్రమం ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకెన్నెన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. అలాగే ఈరోజు ఇంకొక విశేషం ఉంది. ఏంటి అంటే రాముడి యొక్క రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. భవ్యమైన రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతుంది. దానికి సంబంధించి అందరినీ తలుపు గుండె గుండెను తడుతూ, ప్రతి తలుపుని తడుతూ, ప్రతి ఒక్క భారతీయుని కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేట్టుగా, రామ మందిర నిర్మాణంలో వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కూడా సమర్పణ ఉండేట్టుగా, వాళ్ళ పార్టిసిపేషన్ కూడా రామ మందిర నిర్మాణంలో ఉండేట్టుగా అందరినీ కూడా చేసేట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించి అందులో ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంటి నుండి కూడా వాళ్ళ శక్తి మేర గుడతా సహాయంగా ఎంత వీలైతే అంత రామ మందిర నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషించాలని కోరుతూ ఇక్కడ ముగ్గుల పోటీని ఏదైతే నిర్వహించడం జరిగింది. అలాగే చాలా వరకు పిల్లలు, పెద్దలు, పిన్నలు అన్ని వయసుల వారు రావడము జరిగింది. చాలా సంతోషంగా పండుగ రోజు అని చూడకుండా అందరూ కూడా రావడము, అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాగే ఈరోజు జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 మొత్తం దేశం మొత్తం కూడా రామ మందిర నిర్మాణం, భవ్యమైన రామ మందిర నిర్మాణంలో దేశమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతుంది. ప్రతి భారతీయులలో ప్రతి ఒక్క భారతీయ గడప దొక్కడం జరుగుతుంది ఈ భారతీయ ఈ రామ మందిర నిర్మాణ తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా. అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా తమకు సాధ్యమైనంత వరకు ఉడతా భక్తిగా ఇందులో తమ సమర్పణ ఉండేట్టుగా చూసుకోవాలని కోరుతున్నాను.